అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. హాయ్, హలో, వెల్కమ్ టు ఆర్టీవీ చిత్రాలు. నేను మీ సుధా గంతి. తాంగ్లన్ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేస్తున్నారు. విక్రమ్ ట్రైబల్ తెగకి చెందిన వ్యక్తిగా అలరించబోతున్నాడు. ఇప్పటికే విక్రమ్ ఫస్ట్ లుక్ ట్రైలర్ అయిన విశ్వరూపం చూసిన ఫ్యాన్స్ అంతా థియేటర్స్ లో మూవీ చూసేందుకు ఫుల్ గా క్యూరియస్ గా ఉన్నారు. ఈ క్రమంలో మూవీ టీమ్ తాంగ్లన్ రిలీజ్ డేట్ ప్రకటించిన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పేసింది. నిజ జీవితాల ఘటనల ఆధారంగా తాంగ్లన్ చిత్రాన్ని తెరకెక్కించారు. 19వ శతాబ్దంలో జరిగిన ఘటనలు ఈ సినిమాలో మేకర్స్ అయితే చూపించబోతున్నారు. కేజీఎఫ్ గోల్డ్ మైన్స్ బ్రిటిష్ వాళ్ల నుంచి తాంగ్లన్ అనే ఒక తెగ ఎలా కాపాడుతుందో ఈ చిత్రం ద్వారా పి రంజిత్ చూపించబోతున్నారు. వీరాంజనేయులు విహారయాత్ర ఈ రోజుల్లో సినిమా తీయడం చాలా తేలికైంది, కానీ ఆ సినిమాని ప్రమోషన్ చేయడమే అన్నిటికన్నా చాలా కష్టమైపోయింది. ఏదైనా వెరైటీగా చెప్తే తప్ప ఈ తెలుగు జనాలకి ఎక్కట్లేదు. పైగా సినిమాల మధ్య పోటీ కన్నా ఓటీటీల మధ్య పోటీ పెరిగిపోయింది. అందుకే కాస్త భిన్నంగా ఆలోచించారు సీనియర్ నటుడు నరేష్. ఇటీవలే విడుదలైన 1000 కోట్లకి పైగా వసూళ్లతో సత్తా చాటిన కల్కి సినిమాని తన చిత్రానికి ప్రమోషన్ గా వాడేసుకున్నాడు. రెండు వేల 2018లో వచ్చిన హిట్ మూవీ స్త్రీకి సీక్వల్ గా వస్తోంది స్త్రీ 2. రాజ్ కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీలో స్పెషల్ సాంగ్ లు మెరిసింది తమన్నా. సీనియర్ నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తనదైన హాస్యంతో అందరినీ నవ్విస్తూ నవ్వుల రారాజుగా, కామెడీ కింగ్ గా, హాస్య కిరీటిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెదరని ముద్ర వేసుకున్నారు. కామెడీ హీరోగాన్ని కాకుండా విలక్షణమైన పాత్రలు పోషించి నట కిరీటి అనిపించుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఎక్కువ సహాయ పాత్రలే చేస్తూ వచ్చినారు మన రాజేంద్ర ప్రసాద్. సేనాపతి, డ్రీమ్ గర్ల్, అలాగే గాలి సంపత్ లాంటి సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే సరిలేరు నీకెవరు, F3 లాంటి చిత్రాల్లో హీరోతో పాటుగా ఫుల్ ఫ్లెష్ గా కనిపించారు. అంతేకాకుండా ఇటీవల కల్కి 2898 AD లో ఈ ఒక కీలక పాత్ర పోషించారనే చెప్పచ్చు. ప్రస్తుతం రాబిన్ హుడ్ లో అయితే ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా లగ్గం, షష్టిపూర్తి చిత్రాల్లో కూడా ఆయన నటిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి మరొక అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ కి చెందిన ఒక ముఖ్య అతిథిగా వెళ్లబోతున్నారు అండ్ అక్కడ అవార్డు కూడా అందుకోబోతున్నారు మన చెర్రీ. డార్లింగ్ సినిమాకి హైదరాబాద్ సిటీ ఇంకా అమెరికాలో పడిన ప్రీమియర్ షోల నుంచి మిశ్రమ స్పందన అయితే లభించింది. ఇంకా కామెడీ బాగుందని పేరు వచ్చినప్పటికీ ఓవరాల్ గా మూవీ మిక్స్ టాక్ సొంతం చేసుకుంది. వీకెండ్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాకి అశ్విన్ రామ్ దర్శకత్వం అయితే వహించారు, వివేక్ సాగర్ సంగీతం అందించారు అండ్ మురళీధర్ గౌడ్, అనన్య నాగళ్ళ కీలక పాత్రలో పోషించారు. ఇంకా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే హాట్ స్టార్ దక్కించుకుంది. మీర్జాపూర్ ఈ సిరీస్ ఎంత పవర్ఫుల్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చూడాల్సిందే. ఇంకా మీర్జాపూర్ 3 స్ట్రీమింగ్ ఇక అలాగే అజీ ఫసర్ ఇంకా మీర్జాపూర్ వెబ్ సిరీస్ ద్వారా తెలుగు వారికి పరిచయం అయ్యారు అండ్ ఆయన నటించిన మీర్జాపూర్ సీజన్ 3 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. ప్రస్తుతం ఆ సిరీస్ టాప్ లో ఉంది. అయితే ఆ సిరీస్ పై కొంతమంది మాత్రం పెద్ద విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా ఆకట్టుకోలేని రివ్యూస్ కూడా చెప్తున్నారు. నిజానికి మీర్జాపూర్ 2 సీజన్లు చాలా ఫేమస్ అయ్యాయి అండ్ ఒక బాసీ యాంగిల్ లో ఉంటాయి, కానీ ఈ పార్ట్ 3 మాత్రం అభిమానుల్ని కాస్త నిరాశపరిచిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. నార్ని నితిన్ NTR బావమరిదని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అయితే ప్రెజెంట్ నార్ని నితిన్ హీరోగా బన్నీ వాసు నిర్మిస్తున్న ఎయి మూవీకి సంబంధించి ఒక సాంగ్ కూడా లాంచ్ వేడుకగా జరిగింది అండ్ అది కూడా చాలా అద్భుతంగా ఉందనే చెప్పొచ్చు. పుష్ప 2 వివాదం అంటూ వస్తున్న వార్తలు చూసి అందరూ నవ్వుకుంటున్నాం. ఇంకొక 15 రోజులే షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుందట. అయితే సుకుమార్ గారి ఆలోచన ఏంటంటే
ముందు ఎడిటింగ్ పూర్తి చేసి ఏవైనా లింక్స్ మిస్ అవుతున్నాయి అనుకుని చూసుకుని అప్పుడు క్లైమాక్స్ సాంగ్ షూట్ ని రిలీజ్ చేయాలనుకున్నారు. దీనికి నెల రోజులకు పైగా టైం పడుతుంది, అందుకే బన్నీ గారు తన గడ్డాన్ని ట్రిమ్ చేసుకున్నారు. దాన్ని పట్టుకుని ఇక ఇలా రాశారు, బన్నీ గారికి సుకుమార్ గారికి మధ్య ఒక సెన్సేషనల్ గా యుద్ధాలు జరుగుతున్నాయి అని చెప్పేసి, ఇంకా స్పెషల్ బాండింగ్ ఏదైతే ఉందో అది పోకూడదా అనుకున్నారు. కానీ వాళ్ళది ఒక విడదీయలేని బంధం అనే చెప్పొచ్చు. విజయ్ రష్మిక ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని, ఇప్పటికే ఎంగేజ్మెంట్ కి డేట్ కూడా ఫిక్స్ అయిందని లీక్ అయింది సోషల్ మీడియాలో. ప్రచారం అయితే జరుగుతోంది, బట్ ఆగస్ట్ 2 వారంలో వీళ్ళిద్దరి నిశ్చితార్థం జరగబోతోందని సమాచారం. అక్టోబర్ లేదా నవంబర్ లో పెళ్లి జరిగే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాల్సి ఉంటుంది. అండ్ అప్పటిలాగే ప్రచారానికి అయితే బాగా వాడేసుకుంటున్నారు వీళ్ళ పెళ్లిని. ఇంకా విజయ్ రష్మిక పెళ్లి పీటలు ఎక్కుతారా లేదా అనేది త్వరలోనే మనకి తెలియాల్సి ఉంటుంది. భగవత్ కేసరి సినిమాలో బాలకృష్ణ కూతురు తరహా లాంటి పాత్రలో శ్రీలీల అలరించిన సంగతి తెలిసిందే. అదే సమయంలోనే మోక్షజ్ఞ మొదటి సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లుగానే మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో హీరోయిన్ గా శ్రీలీలను లాక్ చేసినట్లు సమాచారం. ఆగస్ట్ నెల మెగా అభిమానులకు అద్దరిపోయే ట్రీట్ ఇవ్వబోతోంది. వారం వ్యవధిలో 2 సర్ప్రైజ్లు రాబోతున్నాయి. అందులోనే ఒకటి గేమ్ చేంజర్ కి సంబంధించిన సర్ప్రైజ్ కాగా, మరొకటి విశ్వాంభరా కి సంబంధించిన సర్ప్రైజ్. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15 గేమ్ చేంజర్ గ్లిమ్స్ ని విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. May 29 రిలీజ్ అయిన సాంగ్ ఇస్ సో పాపులర్ కదా. అయితే ఇప్పుడు సరికొత్త రికార్డ్ ని సృష్టించింది ఈ సాంగ్. ఈ యూట్యూబ్ లో 175 మిలియన్ రికార్డ్ వ్యూస్ తో ముందుకు దూసుకెళ్ళిపోతుంది ఈ పాట. అదే విధంగా తెలుగు ప్రేక్షకులందరికి సంబంధించి 100 మిలియన్ వ్యూస్ తో అయితే ఇంకా స్టిల్ రన్నింగ్ లోనే ఉంది. దీన్ని బట్టి అల్లు అర్జున్ స్టామినా ఏంటో, ఇంకా వాళ్ళ యొక్క వార్స్ అయితే ఏదైతే ఉన్నాయో అండ్ వాళ్ళకి ఫ్యాన్స్ ఏదైతే ఉందో అది సూపర్ పెద్ద ఆర్మీ అనే చెప్పొచ్చు. ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పండగ అనే చెప్పొచ్చు. మలయాళ దర్శకుడు చిదంబరం తన తొలి తెలుగు సినిమాని సైన్ చేసినట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా త్వరలోనే అధికారిక ప్రకటన అయితే రానుందని అంటున్నారు. తన డెబ్యూ తెలుగు మూవీ కోసం అయితే చిదంబరం అదిరిపోయే కథని చూస్ చేసుకున్నాడంట. ఇంకా మలయాళ ఇండస్ట్రీలో మంజుమెల్ బాయ్స్ ఎంత ఫేమస్ అయిందో మన అందరికీ తెలుసు, ఎందుకంటే ఇతనే డైరెక్ట్ చేశారు కాబట్టి. ఇక చిదంబరం తొలి తెలుగు సినిమా అయితే కావడంతో ఇందులో హీరోగా ఎవరు నటిస్తున్నారనేది ఆసక్తి నెలకొంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ లో హీరోగా ఎవరిని రంగంలోకి దింపుతారో చూడాల్సిందే. కల్కి యూనివర్స్ లో భాగంగా పలు సినిమాలు రానున్నాయి. ఇప్పటికే సెకండ్ పార్ట్ ని అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది జూన్ లో కల్కి 2 విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో కల్కి ఎవరు అనేది రివీల్ కానుంది. అయితే ఈ యూనివర్స్ లో కల్కిగా జూనియర్ ఎన్టీఆర్ కనిపించేందుకు అవకాశం ఉంది అంటున్నారు. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు పలువురు స్టార్ హీరోల్లో కొంతమంది హీరోలు కీలక పాత్ర పోషించబోతున్నారంట. దర్శకుడిగా సౌరవ్కి ఎంత పేరుందో చాలా మందికి తెలిసిందే. అండ్ హాయ్ నాన్న సినిమా ఆయనకి మంచి పేరు తీసుకొచ్చింది. యంగ్ డైరెక్టర్గా ఈ సినిమా ఏకంగా ఎక్కడికో వెళ్ళిపోయిందనే చెప్పొచ్చు. అయితే తన కథనం అబ్సల్యూట్లీ 1గా ఉంటుంది. ఇంకా హాయ్ నాన్న చిత్రాన్ని నిర్మించిన వైరి ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి చాలా నచ్చింది. అండ్ తర్వాత ఇతను మన జూనియర్ ఎన్టీఆర్తో కలిసి నెక్స్ట్ మూవీ సైన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దేవరావు వార్ 2 సినిమాలతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ తన సినిమాటిక్ యూనివర్స్ కి శ్రీకారం చుట్టబోతున్నాడంట. ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రానున్న మొదటి సినిమా జూనియర్ ఎన్టీఆర్ ది కాగా రెండవ సినిమా చరణ్ ది అని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా చివరిలో చరణ్ పాత్రను అయితే ఇంట్రడ్యూస్ చేస్తారట. అలాగే చరణ్ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకి కూడా సీక్వల్ అలరిస్తుందంట. అండ్ ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక భారీ సినిమా రానుందని టాక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్నారు ఆర్టీవీ. దిస్ ఇస్ సుధా గంటి సైనింగ్ ఆఫ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.